హైదరాబాద్ అనగానే రెడీ అయిపోయి అరుకుల మీద కూర్చున్నారు మన వాళ్ళు. మనం అమెరికా నుంచి తెచ్చిన సూట్ కేసు హైదరాబాద్ కోసం బయటకు వచ్చింది అనమాట. మెలమెలా మెరిసిపోతున్నా. ఉందామా హైదరాబాద్ లో వచ్చేద్దామా మళ్ళీ అందాం, ఎన్నాళ్ళుండరో చూద్దాం మీ ఓపిక. నేను అలా అన్నానో లేదో ఏమైందో చూడండి చివరికి. వీళ్ళ లోపు గురించి నాకు బాగా తెలుసు. మన ఫిల్టర్ క్యాచ్ చేయలేదు. బస్ కోసం రాజమండ్రి వెళ్ళాలి కానీ ఈ మధ్యన కడియంలో కూడా ఆపుతున్నారట. మమ్మల్ని సాగనప్పడానికి తమ్ముడు వచ్చాడు. ఏంటో మన బస్ తప్ప అన్ని బస్సులు వస్తున్నాయి. ముందు కనీసం హైదరాబాద్ లో వెలగబెట్టి అమెరికా వెళ్లాల్సింది. డైరెక్ట్ గా అమెరికా వెళ్లడం వల్ల గోడగేసిన బందిలాగా వచ్చాను. బైక్ మీద మనం తిన్నగా వచ్చినా గానీ అడ్డుపక్కోడు కూడా తిన్నగా రావాలండి. నిజంగా ఒకసారి రోడ్డు మీదకి వస్తే మళ్ళీ వెళ్ళడం మన చేతుల్లో ఉండదన్నమాట. జస్ట్ మిస్ అనమాట, అయిపోయేది ఈ రోజుతోటి. ఇంకెలాగన్నా వచ్చేలా లేదని దేవుడు దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్తున్నాము. ఇలాగ వచ్చింది. ఇన్ని బస్సులు వెళ్తున్నాయి అసలు హైదరాబాద్ కి డైరెక్ట్ గా. ఇప్పుడు ఆ బ్యాగ్లన్నీ మోసుకుంటూ ఈ బస్సు వెనకాల పరిగెట్టాలి. చాలా ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. సరదాగా నేను వెళ్ళిపోతాను ఈ బదులు అంటున్నాడు తమ్ముడు. వీసా పని మీద తప్ప ఊరికి ఎప్పుడు వెళ్ళలేదు హైదరాబాద్. రాత్రి అంతా ఇదనమాట మన వ్యూ. ఏదో దయ్యాల కోట్లు కట్టించి ఊగినట్టే ఉన్నది. ప్రయాణం అనగానే భయం వేసేస్తుంది. ఇంకా బస్ కదా, ఎక్కడ వికారం వచ్చేస్తుందని ఆ బస్ ఎక్కినంటేనే పడుకుని ఇదిగో ఈ కూరగాయల మార్కెట్ వచ్చేటప్పుడు తెలియచాం అనమాట. పెద్ద మార్కెట్ అండి, రైతుల మార్కెట్ లా ఉంది. మన దయ్యాలకి తెల్లారిందో లేదో అప్పుడే ఫోన్ పట్టేసుకున్నారు. మనకి ఎప్పుడు చూడడానికి రాక ఇవేం ప్లేసెస్ ఏమి తెలియదు అనమాట. ఎన్ని ఆటోలు ఉన్నాయి అసలు బస్ దిగిన వాళ్ళని వెంటనే పికప్ చేసుకోవడానికి. ఈ చలివేంద్రం చూడగానే సమ్మర్ వచ్చిందా అనిపించింది. మన వాళ్ళు ఎటకారం ఎర్రగడ్డ వచ్చింది అక్క అని చెప్తున్నారు. చూడండి ఎలా నవ్వుతున్నారు. ఎక్కడ చూసినా కొత్త బిల్డింగ్లే. హైదరాబాద్ మెట్రో గురించి వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాము. చెల్లి వీసా కోసం వచ్చింది కానీ హైదరాబాద్ కి, చిన్న చెల్లి మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. దిక్కులు చూస్తుంది అన్ని, ఏంటేంటి ఏమున్నాయి అనేసి. దిగగానే ట్రాఫిక్ హార్న్స్ అన్ని విని ఇంకా చెవులు పట్టేసుకుంటుంది. అలా ఆర్టీసీ ఎక్కేసాం అనమాట. మేము ఎక్కిన కానించి ఆర్టీసీ బస్ తెగుకుపోతుంది. లేడీస్ కి ఫ్రీ బస్ కదా, సో నిండిపోతారేమో జనం అంతా అనుకున్నాము. లేదు, అస్సలు గ్లాసులు ఊడి పడిపోయేలా ఉన్నాయన్నమాట. ఈ బస్ చూస్తుంటే ఒకటి గుర్తొచ్చింది, మా అమ్మమ్మ గారింటికి బస్ లోనే వెళ్ళాలన్నమాట. సో తిరిగి వస్తున్నప్పుడు బస్ అద్దం కింద పడిపోయింది అనమాట. డైరెక్ట్ గా ముక్కలు ముక్కలు అయిపోయింది. సో ఆ సౌండ్ విని అదంతా గుర్తొచ్చింది. దిగి వరకు గ్యారంటీ లేదనమాట. మా కళ్యాణి 7:30 స్కూల్ ఎంటరా బాబు అని చూస్తుంది వాళ్ళ వంక. ఆర్టీసీ కండక్టర్లు ఇక్కడ చాలా గట్టి వాళ్ళండి. ఎవరికి ఒక్క రూపాయి తక్కువైందని వెంటనే దింపి అనమాట బస్. అంటే ఫ్రీ బస్సులు కదా, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారేమో అనుకున్నాము. ఎవరు లేరు, ఐ డోంట్ నో, ఆ హవా తగ్గిపోయిందేమో. ఆ బస్కున్న అద్దాలు మాత్రం ఊగుతున్నాయండి. గుండె ఆగిపోయింది అనమాట ఒక్క నిమిషం పక్క నుంచి లారీ వెళ్ళినప్పుడు. రియల్ ఎస్టేట్ గట్టిగానే జరుగుతుంది హైదరాబాద్ లో. అంటే నేను అనుకున్న దానికనే చాలా ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ చూసిన ఇవేనండి రియల్ ఎస్టేట్ కి సంబంధించినవే అడ్వర్టైజ్మెంట్లు. అలా చుట్టాల ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. బయటికి వెళ్ళడానికి ఫస్ట్ టైం చెల్లి ఓలా బుక్ చేసింది, జీవితంలో ఫస్ట్ టైం. అసలు ఈ ప్లేస్ లో మొత్తం ఖాళీగా ఉండేదండి, అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయాయి. మేము షాక్ అనమాట. చాలా ఫాస్ట్ గా భలే కట్టేశారు. హైదరాబాద్ చల్లగా ఉంటది, హైదరాబాద్ చల్లగా ఉంటది అని విన్నాం కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. కానీ ఆంధ్ర కన్నా మంచిగా చల్లగానే ఉందండి. కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ ట్రాఫిక్ ఇదంతా అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇదిగోండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం రియల్ ఎస్టేట్ యాడ్స్. విల్లాస్ అట, అపార్ట్మెంట్స్ అట, వామ్మో. ఆల్మోస్ట్ 90% హైదరాబాద్ లో అపార్ట్మెంట్స్ లోనే ఉంటారేమో. ఎక్కడ చూసిన అపార్ట్మెంట్స్. 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఆ హడావుడు అనమాట. నీరసం వచ్చిందా, హైదరాబాద్ హైదరాబాద్ అన్నారు. చూసారండి, నీరసం రాలేదని కూడా నీరసంగా చెప్తుంది. కలిగిన నీరసం వచ్చిందా, ఇంటికి వెళ్ళిపోవచ్చా. ఇలా వచ్చామో లేదో అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటుంది. వీళ్ళెవరో సంసారం అంతా మూట కట్టుకుని దీని మీద పెట్టారు. సో అలా వెళ్ళి గోయాజ్ లో కొంచెం షాపింగ్ చేసుకుని వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది అనమాట. ఇంక వీడియో తీసి ఓపికం లేక వెళ్ళి వెంటనే పడుకుండిపోయాము. సో ఇంక అందుకని నెక్స్ట్ డే జూకి బయలుదేరాము. ఇవి పట్టణంలో మేకపిల్లలు. అసలు ఈ ట్రాఫిక్ కి కారు మీద వెళ్తే ఉంటదండి, ఇంకా తెగ తిప్పేస్తుంది. డిమాట్ పొద్దు పొద్దున్నే కలకలాడిపోతుంది. 10th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, సో ఎగ్జామ్స్ రాసి వచ్చిన పిల్లలు అవన్నీ చింపేసి ఇదిగో రోడ్డు మీద మొత్తం అంతా వేస్తారు దారంతా. సరిగ్గా చాలా గ్యాప్ ఉందండి కార్ కి ఆటోకి. ఈ కుక్క పిల్ల పట్నం లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. గ్రీన్ మెట్రో అట, ఫుల్ ఏసీ అట. ఇది మన హైదరాబాద్ ఐనాక్స్. అన్ని వరుసగా ఉన్నాయి, హైదరాబాద్ లో దొరకంది ఉండదేమో. ఇదేదో పూర్వకాలం కట్టడంలా ఉంది. చూడండి పావురాలన్నీ తీగల మీద ఎలా వాలాయో. వెళ్ళే దారంతా ఉన్నాయి.
ఇవి పెళ్లిళ్ళకి యూజ్ చేసేవి. ఈ తెల్ల గురంది మాత్రం భలే ఉంది. హైదరాబాద్ వస్తే మాత్రం 10th క్లాస్ లో చదువుకున్న నగర గీతం గుర్తొచ్చేస్తుంది. పిల్లలకి ఏసీ బస్ అట ఫస్ట్ టైం చూడటము. బైక్ సడన్ గా వచ్చి పక్కనే ఆగింది. ఆటోకి మూడెంతలు వేస్తారు లగేజ్. ఇలాంటివి పక్క నుంచి వెళ్తుంటే గుండె దడొచ్చేస్తుంది. ఇది జూ దగ్గర అనమాట, అందుకే పచ్చదనం బాగా కనిపిస్తుంది. అలా వచ్చాము మన జూ పార్క్ కి. చెల్లి బయట ఫుడ్ మాత్రం బాగా తింటది. ఇవేవో చూడగానే కలర్ఫుల్ గా కనిపించాయట. సో జూ లోపలికి వెళ్తున్నాం కదా, ప్లాస్టిక్ కవర్స్ పట్టుకెళ్ళకూడదట. సో ఈ కవర్ ఇచ్చారనమాట. జూకి కూడా ISO సర్టిఫికేట్ ఉంటదట. బయట ఫుడ్ తిన్నప్పుడు భలే టేస్ట్ గా అనిపిస్తాయండి, కానీ తిన్నాక ఎదులా అయిపోద్ది. ఈ జూ పార్క్ మొత్తం 380 ఎకరాల్లో ఉందట. మేము శిల్పారామము, ట్యాంక్ బండి ఇవన్నీ మానేసి ఇది చూస్ చేసుకున్నాము. అంటే ఎప్పుడు జూకి వెళ్ళదు కదా, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటదని. చిన్నప్పుడు జీవితమే బాగుంటుందండి, భలే ఎగురుతున్నాడు. అలా 4 టికెట్లు తీసుకుని లోపలికి బయలుదేరాం. సెక్యూరిటీ చెకింగ్ లు మాత్రం గట్టిగానే ఉన్నాయి. బ్యాగ్ పెట్టేయాలట అక్కడ. వేరే దేశం నుంచి వచ్చారనమాట టూరిస్టులు హైదరాబాద్ కి. హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చండి. ఈ పార్క్ లో మాత్రం మొత్తం చాలా చెట్లు ఉన్నాయి. ఒక పక్షి కూడా కనిపించట్లేదు. ఏంట వెళ్ళినండి, గుహలో ఏదో కనిపించింది. ఏ పెద్ద పులన్న ఉండాలి, జూ అంతా కదిలిపోయేలా అరిచేస్తాను. అమ్మయ్యా ఏదో క్లోజ్ చేసింది. జూ మొత్తం చూపించడానికి ట్రైన్ ఉంటుంది అనమాట. అట్టి చెట్టు భలే పెంచారండి. ఆ జూ మొత్తం తిప్పడానికి వెహికల్ కోసం ఇక్కడ పే చేయాలి. ట్రైన్ అయితే అలా తిప్పేసి తీసుకొచ్చేస్తారనమాట. ఇదైతే కొంచెం అక్కడక్కడ ఆపి తీసుకొస్తారట. సో ఇది ఎక్కుదాము. ఇవి పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి. ఇక్కడ కూడా స్కానింగ్ అంతా అయ్యాక మళ్ళీ ఎక్కించుకుంటారు. మనం మతానికి వ్యతిరేకం మంచానికి అడ్డం, ఈ వెనకాల ఎక్కుదాం. హాయ్ గైస్, జీవితంలో ఫస్ట్ టైం జూకి రావడం భలే ఎక్సైటింగ్ అనిపించిందండి. సో అలా మన జూ ప్రయాణం చిలకలతో మొదలైంది అనమాట. చిలకలు మొత్తం అన్ని రకాలవి ఇక్కడ పెట్టారనమాట. ఎన్ని ఉన్నాయో అసలు. ఆయన చిలకల మధ్యలో నుంచి పెయింటింగ్ వేస్తున్నారు. వాటికి పుచ్చకాయలు ఇంకా మొక్కజొన్న పొత్తులు వేలాడి తీసి పెడుతున్నారు అనమాట. ఈ చిలక ఏదో అలిగినట్టుంది. ఇవి తెల్ల గువ్వలట, వాటికి సెటప్ మాత్రం భలే చేశారండి. వాటికి ఏం లోటు రాకుండా చిన్న చిన్న అంటే చిలకలాగే ఉన్నాయి అనమాట. చిలకల మోడల్ లో భలే ఉన్నాయి, క్యూట్ క్యూట్ గా. ఎంత పెద్ద ముక్కుందో చూడదా. ఇదో రకం పక్షి, దాని బాడీ కన్నా దాని ముక్కే పెద్దగా ఉంది. చూడండి ఒకసారి అటు తిప్పుతుంది. మా సెలక్షన్ అండి. ట్యాంక్ బండ్ ఇవన్నీ కాకుండా ఇక్కడికి వచ్చాం చూడండి, గ్రేట్ అసలు మేము. అబ్బా ఈ కోడి నిజంగా నెమ్మల్లా ఉంది, భలే ఉంది. వైట్ అండ్ బ్లాక్ రెడ్, అబ్బా మంచి కాంబినేషన్ ఇది. అరుస్తుంది, ఇది చూడట్లేదు. సెటప్ భలే ఉంది. కొండలు, వీళ్ళకి చిన్న చిన్న ఇల్లులు కట్టారనమాట. సౌండ్లు మామూలుగా లేవు. అన్ని చిలకలకి చిన్న చిన్న ఇల్లు కట్టించారనమాట. ఎక్కడ ఉన్నాయంటే పాములు కూర్చోడానికి పెద్ద ప్లేస్. నీ జాగ్రత్తగా లేని సన్నగున్నా. నో ఎంట్రీ అని ఉంటే మనకి కుతూహలం వచ్చేస్తుంది లోపల ఏముందా అనేసి. ఎంట్రీ టికెట్ కాకుండా మళ్ళీ పాములు చూడడానికి ఇంకొక టికెట్ అట. గోల్ పెట్టేస్తున్నారు అనమాట, ఎంట్రీ టికెట్ ఒకటి, మళ్ళీ లోపలికి వచ్చాక ఇంకొక టికెట్ స్నేక్స్ చూడడానికి అని. మనం అందాట్లోకి బాడీని రీఛార్జ్ చేద్దాము, కొంచెం కూర్చుందాము. నువ్వు ఫిల్టర్ లో కూడా బక్కగానే ఉన్నవే, అది అక్కడ బేరలాడేస్తుంది. జాగ్రత్తలు మాత్రం గట్టిగా తీసుకుంటున్నారండి. వాటర్ బాటిల్ కూడా స్టిక్కర్ వేస్తారు. ఇది చూడగానే నాగిని సీరియల్ గుర్తొచ్చింది. పాములుంటే భయం ఉన్న వాళ్ళు ముందుకి స్కిప్ చేసేయండి, నేను ఇక్కడ టైం లైన్ పెడతాను. కొంచెం మందికి భయం వేస్తుందట. ఒక 1 మినిట్ స్నేక్స్ చూసి వచ్చేద్దాము. కొండ చిలువ అవునా, చిన్న ఎలా పెడతారో దీనికి. అత్యంత విషమూర్తమైన పాము తాజ్పాములో విషం ఉంటుందట, రాశారనమాట. చూడండి ఎలా ఉందో అసలు. పాము ఏదో పడగ విప్పింది, ఫస్ట్ టైం చూడటం అసలు. కొన్ని పాములు చెట్లు రంగులు, కొన్ని పాములు ఆకుల రంగులో ఉన్నాయి. అంత గబుక్కున మనం గుర్తుపట్టలేం వాటిని. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి ఏంటి, వెనక్కి పరిగెడేస్తాను అంతే. ఎంత స్టైల్ గా పడుకుందా ఇది. నాగార్జున సాగర్ పేరుతో ఒక స్పెషల్ పాము ఉంది ఇక్కడ. తులసి పొరపాటున ఏదో బయటకు వచ్చి నీ ముందుంటే ఏం చేస్తా ఏమో అంట కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. కీరదోస వేసారే తాబేల్ కి. ఈ నక్షత్ర తాబేల్లా కొత్తిమీర కాదేమో మా, అది పగడేసి ఇంటికి వచ్చింది అనుకో. ఇలా గుహలోకి వెళ్తే చీకట్లో కనిపించే జంతువులన్నీ ఉంటాయి. ఇవి చీకట్లో తిరిగే జంతువులు అనమాట. వీళ్ళు జనాల్ని సర్ప్రైజ్ చేయడానికి 4 గుడ్ల గోబల్ని వదలాలన్నమాట. కాలకి తగిలినకి చీకట్లు ఏం చెప్పాలి, పరుగు పరుగు అంట. ఏ పిల్లి, దిస్ ఇస్ క్యూట్ ఇండియా పిల్లి. భలే ఉంది, అందరూ డిస్టర్బ్ చేస్తున్నారని చూస్తుంది. పాపం దానికి బయటకు వచ్చేయాలని ఉందేమో. చెల్లి నువ్వేనా,
నిన్ను తీసుకెళ్లేసేద్దరు దాంట్లో. ఏంటే అద్దం ఉందా లేదా ఇక్కడ? అమ్మే లేదు అద్దం. బాబు అద్దాలు లేకుండా ఏంటి ఇల్లు? అమ్మే హాయ్. అబ్బా యు లుక్ క్యూట్. చూడు అల్లు పోయింది చెట్టది. అన్ని అద్దాలు ఉన్నాయి కానీ ఒకటి ముల్లపంది దగ్గర మాత్రం అద్దం లేదనమాట. అది అంటే అద్దం పెట్టలేదండి, అద్దం కాకుండా గొయ్యి తవ్వారనమాట. అది వచ్చిన దాంట్లో పడేలాగా. అమ్మో నిజంగా ఆ చీకట్లో చాలా భయం వేసింది. మాకు అంత టైం లేదనమాట. ఏదో హడావిడి హడావిడిగా లాస్ట్ మినిట్లో వచ్చాము ఈ జూకి. శిల్పారామం అనుకున్నాము కానీ జూ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అనేసి వచ్చాము అనమాట. కానీ టైం లేదు అందుకే పరిగెడుతున్నాము. ఫ్లవర్స్ అయ్యి పడి లొకేషన్ భలే ఉందండి. మన దారిలోకి ఎవరైనా రావాల్సింది. రాలేదు వీళ్ళు వెనక కూర్చోము కూర్చోము అని చివరికి వచ్చారు. నా దారి మంచిది కాబట్టి ఆయన సెండ్ చేశారు. ఈ జూ 83 లో స్టార్ట్ చేశారట. భారతదేశంలోనే అత్యంత అందమైన జూ అట ఈయన చెప్తున్నారు. భారతదేశంలోనే అతి అందమైన జూ. కళ్యాణ్ ముందు గడిపోగా తమ్ముని పెట్టుకుంటాను మా చెల్లి పడిపోయిందని. అదేంటి కలర్ఫుల్ గా లేదు? ఇక్కడ ఏముంటాయండి? లయన్, టైగర్, హిప్పో, రైనో, ఆస్ట్రిచ్, పీకాక్, వైట్ పీకాక్, బర్డ్. ఓకే అండి ఓకే. కళ్యాణి మీ జాతికి చెందిందే కొంగల. జూలోకి రెండు కొత్త జంతువులు వచ్చాయి చూడండి ఎంత కోపంగా చూస్తుందో. పాపం వీటికి అన్ని చేపలు కళ్ళ ముందు తెచ్చిపెట్టినా పాపం ఫ్రీడమ్ ఉండదేమో వీటికి. ప్రపంచం అంతా డబ్బు మీదే నడుస్తుందండి. క్యాబ్ అయితే 95 రూపాయలు అనమాట. అది కాకుండా మొత్తం ఫ్యామిలీ అంతటికి మొత్తం తిప్పేలా అయితే 2500 అట. సో క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ అయితే అక్కడి నుంచి అక్కడికి కొంచెం దూరం దిగబడుతుంది. మిగిలిన చూసుకుని రమ్మంటది అనమాట. ఈ 2500 అయితే మొత్తం చూపిస్తారట. ఎలుగుబంటి వెళ్ళిపోతుందంటే వీడియో అటుపక్క తిప్పుదాము. ప్రదక్షిణాలు చేస్తుందే దాని చుట్టూని 108. అవి ఇలా తవ్వితే వాటిలోకి దిగవేమో. అందుకే మొత్తం చాలా జంతువులకి ఇలా తవ్వేశారనమాట. అది ఎగరలేదు కదా. బాయ్ చూడండి ఏదో డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్నట్టు కూర్చుంది చూడండి ఎంత హైట్ ఉందో. సో ఇక్కడ ఉన్న వాటికి అడవి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టేశాము అని అనిపించకుండా ఇలా కట్టారనమాట. అంటే ఇక్కడ కూడా వాళ్ళకి అడవిలో ఉన్నట్టు అనిపించేలాగా. నేను అనుకున్నాను బోన్ బోన్ లాగా ఇలా పెట్టేసి ఒక దాంట్లో ఒకటి ఒకటి దాంట్లో ఒకటి అలా ఉంటుందేమో అనుకున్నాను. అన్ని బాగానే ఉన్నాయి పాపం. ఈ కొండల్లో భలే కట్టారండి. అసలు రాయిలు అన్ని పేర్చినట్టు ఉన్నారు కదా ఒకదాని మీద ఒకటి. పిల్లలకి అయితే తెగ నచ్చేస్తుందండి ఈ జూ మాత్రం. ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి. టైం ఏమో అయిపోతుంది. 4 అయిపోయింది అప్పుడే మనం చూసాం కదా. అప్పుడే నడుము పట్టేసుకుంది ఈ బక్కదే. కళ్యాణి అక్కడ కన్నం ఉంది దాంట్లోంచి వచ్చేస్తే దీనికి భయం లేదు. జీవితం మీద ఆశ లేదు ముఖ్యంగా తులసమ్మకి. నేనైతే ఫస్ట్ టైం రావడం అండి. చెల్లి వచ్చినప్పుడు అయితే చాలా ఉన్నాయట. మేము వచ్చినప్పటి కంటే చాలా దూరం దూరంగా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. చాలా ఓపిక ఉండాలి. లైక్ మార్నింగ్ అలా వచ్చేస్తే మనకి తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎంత ధైర్యంగా వర్క్ చేస్తున్నారు. అది నిప్పు కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ఎంత ఉందో అంత పెద్దది ఉందండి. అది కూడా కనిపిస్తున్నాయి కదా. పెళ్ళి వెనకాల పెళ్ళి వెళ్తుందా దగ్గరికి వెళ్ళి చూద్దాం. నేను నిజంగా చూసి బొమ్మ అనుకున్నాను. అది స్టార్టింగ్ లో చూసి ఆ రైనోసర్ ని బొమ్మ అనుకున్నాం అనమాట. నిజంగా అలా నిలబడి ఉంది అలా నించుంది అనమాట. ఇందాక కూడా అసలు కదలట్లేదు చూడండి. అందుకే బొమ్మ అనుకున్నాం మేము. అసలు కదలట్లేదు. నూనె రాసుకున్నట్టుంది. దాన్ని పిలిచావక్కని నన్ను పిలిచా. చూసారండి కళ్యాణి ఏమంటుందో. నేను అన్నాను చూసారా దానికోసం ఎంత పెద్ద బోన్ కట్టారన్నాను. అది అంటుంది దానికోసం కాదు మన కోసం అంటుంది. అంటే బయటకు వచ్చి మనల్ని ఏం చేయకుండా ఉండడానికి అని. ఏదో సినిమాలో హీరో ఎంటైనా ఎంటర్ అయింది అనమాట. ఈ కంచెలు ఎక్కువ ఉండడం వల్ల వీడియో సరిగ్గా రాలేదు. 3 సార్లు వేసారండి కంచెల మీద కంచెలు. నీళ్లు పెట్టి మధ్యలో వాటిని ఉంచారనమాట. అది ఎగరలేవు కాబట్టి. ఈ సింహం చుట్టూ కరెంట్ ఫెన్స్ పెట్టారండి అది బయటికి రాకుండా. ఇప్పుడు వచ్చిందండి పర్ఫెక్ట్ గా వీడియోలో. అమ్మ చూసారండి ఎంత భయంకరంగా కనిపిస్తుందో. అసలు ఫోన్ లో చూస్తుంటే దగ్గరకు వచ్చేస్తుంది భయం వేసేస్తుంది. అట్లకి వెళ్ళిపోవాలని ఉందేంటి బయటికి. అన్ని అలాగే చేస్తున్నాయి తిరిగి తిరిగి అక్కడే ఆ ఫెన్స్ నుంచి వెళ్ళిపోవాలనేమో. పాపమే దొరికిపోయి ఇవి పులి ఇంకా మిగిలినవన్నీ ఆ ఫెన్స్ చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తున్నాయి అనమాట. బయటకు వెళ్ళిపోవాలని ఉందేమో వాటికి పాపం. అబ్బా పదండి సఫారీ రైడ్ అట. ఇక్కడ వ్యూ భలే ఉందండి. సౌండ్ వస్తుంది.
వాళ్ళు ఏముంది కళ్యాణి చూడు, వాటర్ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది, చూస్తే ఇది కనిపించింది. అడుగు పడట్లేదు అంతా తిరిగి. ఎంత మంది ఉన్నారు? ఏం గనగానే పరిగెట్టేస్తున్నారు మన వాళ్ళు, మళ్ళీ త్వరగా క్లోజ్ చేసేస్తారట. ఎంత మంది ఈగర్గా చూస్తున్నారు ఎలిఫెంట్ ని. ఇదిగో మా దయ్యం అక్కడ. ఏనుగు కూడా ఇలా గడ్డి తింటది అనుకోలేదు, లైక్ మనం ఎక్కువ అట్టిపళ్ళు తినడమే చూస్తాం కదా. సో అలా తొండంతో ఆ గడ్డి కోసుకుని అది కూడా మళ్ళీ లేత గడ్డే తింటుంది, దాని తెలివి మిగిలిందంతా పక్కన పడేస్తుంది. ఈ ఏనుగు కొంచెం తింటే లావైపోయే రకానికి చెందిందేమో, అసలు కొంచెమే తింది. వాటర్ తెస్తున్నారనమాట ఏనుగు కోసం. పాపం తింటూ ఏదో దీర్ఘంగా ఆలోచించేస్తుంది. ఈ ఏనుగుని చూసుకుంటున్నారనమాట, కానీ కొడుతున్నారు ముందుకి రమ్మని, అందరికి కనిపించేలాగా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుందని. గేట్లు చూడండి ఎంత లావున్నాయో. సో ఇదంతా ఎలిఫెంట్స్ కోసం కట్టిన సామ్రాజ్యం అనమాట, పెద్ద పెద్దవి కట్టారు గోళ్ళు కట్టని. ఇలా ఉంటదనమాట సఫారీ బస్సు, అవి లోపలికి రాకుండా ఎన్ని వేస్తారు చూసావు, లోపలికి వెళ్ళిపోద్ది డైరెక్ట్ గా. ఎలిఫెంట్ ఎందుకు తొందరగా క్లోజ్ చేసేస్తారట? ఫస్ట్ ఎలిఫెంట్స్ చూస్తాం కదా, ఇప్పుడు పీకాక్స్ చూడడానికి వెళ్తున్నాము. నెమళ్ళు చాలా అట్రాక్టివ్ గా కనిపించండి దాంట్లో వస్తుంటేనే. ఒకసారి పెంచం ఇవ్వచ్చు కదా, పెంచం ఏమైనా రాలితే బాగుండు. అది ఇలాగ పైకొచ్చి పై నుంచి ఎగిరి మన చేతిలోకి రావాలి. అన్ని మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నాయి, ఏది ఇప్పట్లేదు. భలే ఉంది, ఎంత గుజ్జుగా ఉందో చూడు ఫెదర్. వాన్ వచ్చినప్పుడు నీళ్ళు అద్దం ఏంటి వాటర్ బాటిల్ తోటి. భలే ఉన్నాయి తులసి, కొంచెం పర్సనాలిటీ. అయ్యో సిగ్గుపడకమ్మా. బయటది అవి అవి పించాలి కాదనమాట, దూదుల్లాగా ఉన్నాయి అంతే. సో అక్కడేమో వైట్ నెమలి, ఇక్కడేమో మగ నెమలి ఆడ నెమలి కూడా ఉన్నాయన్నమాట. పించం ఏది ఇప్పలేదు. ఇదన్నమాట వీటి ప్లేస్ చూసారా, అవన్నీ కొంచెం వాటికి హోమ్లీ ఫీలింగ్ రావడానికి అనమాట ఇదంతా సెటప్. ఈ కోడిని మాత్రం పట్టుకెళ్ళి పెంచేసుకోవాలనిపిస్తుంది, అంత క్యూట్ గా ఉంది. బటర్ఫ్లై వరల్డ్ కి వెళ్లే దారి భలే ఉందండి ఇలా మెట్లెక్కి. మేము వెళ్ళేటప్పటికి బటర్ఫ్లై వరల్డ్ క్లోజ్ చేస్తారనమాట. అంటే బటర్ఫ్లైస్ ఏమి ఉండవట, కానీ వ్యూ బాగుంటుంది అట లోపల ఇలాగ పింక్ చెట్లతో. ఇది ఏంటో బయటకు వచ్చింది, ఏంటంటది వెళ్ళిపోతుంది లోపలికి. అయిపో పెద్దగానే ఉంది, మనం చూసేసి వాళ్ళ ఓనర్కి చెప్తామని వాళ్ళ వెళ్ళిపోతుంది. ట్రైన్ ఇక్కడ ట్రాక్ ఉంది కానీ కనిపించట్లేదు ఏ ట్రైన్. ఇదిగో ఇక్కడ జింకలు అమ్మయ్య ఇప్పటికి కనిపించాయి. ఈ జూలో జింకలు మాత్రం చాలా ఉన్నాయి, ఇక్కడ కూడా జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అట. సో వెనక్కి వస్తూ వస్తూ ఉంటే ఈ ట్రైన్ కనిపించింది, జూ మొత్తం తిప్పుద్ది. జూలో రెండు పావురాలు, రెండు లయన్స్, రెండు టైగర్స్, అన్ని రెండు రెండు పీకాక్స్ ఎక్కువ ఉన్నాయి. సో చార్మినార్కి వెళ్తున్నాం ఇప్పుడు. పొద్దున్న లేట్గా లెగుతున్నావు పోయామనుకున్నాను తిరిగి తిరిగి, అంటే ఏదో చూసామన్న ఫీలింగ్ ఉండదు కదా. హైదరాబాద్ ఫస్ట్ టైం ఇలా తిరగడము, ఎప్పుడు వీసాకి వచ్చి వెళ్ళిపోవడమే కానీ ఇంత తిరిగింది ఎప్పుడూ లేదు. ఇది మాత్రం అంటే ఒకప్పుడు చాలా బాగుండేదట, సమ్ ఇష్యూస్ వల్ల ఇదిగో ఇలా అయిందనమాట. నెహ్రూ జూలాజికల్ పార్క్, నెహ్రూ గారు 4:00 క్లోజ్ చేసేస్తారట, క్లోజ్ చేస్తారనమాట మొత్తం. మామిడికాయల దగ్గర కూడా బేరం మొదలెట్టారు, 50 అంటే 40 అడిగారు. ఆయన ఇంకా తెలివైన వాళ్ళు, 80 మేడం మేము 50 ఇస్తున్నాం అన్నారు. ఏదో బేరం ఆడకుండా అసలు ఇది కొనబుద్దావుది అనుకోండి. కారం ఇంకా వేయండి చెల్లి, నేను మోస్తానులే. అయ్యో నేను మోస్తాను చెల్లి, నేను మోస్తాను పాడేస్తాను. చూసేవా కళ్యాణ్ ఒక్క ముక్క ఇస్తే ఒక ముక్క కాదు కదా మొత్తం వేస్తుంది. ఒకసారి వీళ్ళందరూ నూడిల్స్ వండుకుంటే నేను రాక్క తిందురు అని పిలిచారనమాట నన్ను. నేను ఏం చేశానంటే వీళ్ళందరూ ఏదో ఏదో ఆలోచిస్తూ ఉండగా మొత్తం గిన్నె పట్టుకుని వెళ్ళి వేరే గదిలోకి వెళ్ళి తాళం పెట్టేసుకుని మొత్తం తినేసాను. ఇప్పుడు ఒకసారి ఇస్తే నేను మొత్తం తినేస్తానని ఇవ్వట్లేదు. ఇవి ఒకసారి భలే కోసారండి, అది చూడడం ఇంట్రెస్టింగ్ ఉందనమాట. మాడితే ఏదైనా బాగుంటుంది, ఆకలేస్తే. నేను మాట్లాడడం చూసి ఆయన నవ్వుతున్నాడు. మరి పులుపు కాకుండా మరి అలా కాకుండా బాగుంది, చాలా బాగుంది. ఒకప్పుడు ఇలా హైదరాబాద్ ఈ యాత్రలకి ఆ గిన్నెలు మొత్తం బియ్యం అన్ని మోసుకుని వచ్చేవారట అమ్మ వాళ్ళ కాలంలోనే. మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం రేగుడియాలు తెచ్చుకున్నాము. చూడండి చార్మినార్ అనగానే మా చెల్లె ఎక్స్ప్రెషన్. అదో డైరెక్ట్ గా చూడు కళ్యాణి, అదే చార్మినార్. ఫస్ట్ టైం చూస్తుంది కదా, చార్మినార్ దగ్గర భలే కలగా ఉంటది. హడావిడి హడావిడి టెంకన వదలవ, ఇంకా ఇంత చిన్నది 5 రూపాయలు అంటారు. ఇవన్నీ అలా ఎలా అమ్మేస్తున్నారు, రకరకాల బట్టలు ఉన్నాయి. ఈ కాలంలో కూడా వీళ్ళు నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు మూట్లు.
మనకి నీరసం రావడం కన్నా ముందు ఫోన్ కి నీరసం వచ్చేస్తుంది. ఇదిగో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా పవర్ బ్యాంక్ చేతిలో పట్టుకుని తిరగాలి ఇప్పటి నుంచి. ఇదో 1 కేజీ బరువు అండి, 300 అట. క్యూట్ గా ఉన్నాయి కానీ ఇంత పెద్ద పెద్ద డ్రెస్సులు మనం మొయ్యలేము. ఇదే ఫస్ట్ టైం ఏమో చూడము, భలే ఇంట్రెస్టింగ్ అనిపించాయి. మధ్యలో చిన్న చిన్నవి అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అంటే చార్మినార్కి వెళ్ళే దారి లేకుండా డైరెక్ట్ గా అన్ని ఈ బట్టల్లోంచి వీటిలోంచి వెళ్ళాలి. ఇవన్నీ పఫీ పఫీ డ్రెస్సులు అనమాట, భలే ఉన్నాయి. ఈ హిజాబ్ భలే అందంగా ఉందండి, బ్లాక్. ఈ చిన్న పిల్లలు ఇవన్నీ కొంచెం తక్కువ రేట్ కి వస్తాయి అంటారు, మనకి పూర్తిగా తెలియదు. ఆయన చూస్తున్నారు కదా, అలాంటి చెట్టు మా ఇంట్లో వేసాము. మా చెల్లింకి ఏది చూస్తే అవి కొనేద్దాం అంటది. చార్మినార్ అంటేనే గాజులు, గాజులు అంటేనే చార్మినార్. దగదగ మెరిసిపోతున్నాయి క్లిప్పులు ఇవన్నీ. ఇప్పుడు చెప్పులు బేరమాడుతుంది, అవేవో నచ్చేసాయట. చెల్లి ఆల్రెడీ చార్మినార్ కి వచ్చిందండి, అప్పుడు ఇలాంటివే కొనుక్కుంది అనమాట గాజులు. మళ్ళీ కొనేస్తుందట, అడుగుతుంది ఎంత అని. నీ దగ్గర ఉన్నాయా? అబ్బో నువ్వే బెటరే చార్మినార్ కి వచ్చావు. ఎవరిదో పేలు నెగిరిపోయింది పాపం. ఒక లుక్ వేసేద్దాము చార్మినార్ ని. ఆ టెక్స్ట్ బుక్ మీద నోట్బుక్ల మీద ఉండే చార్మినార్ ని ఫస్ట్ టైం చూడము కళ్ళతోటి. వీటిని మల్బెరీ అంటారనమాట. చిన్ని చిన్నిగా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. మా అదృష్టము మేము వెళ్ళేటప్పటికి ఎవరో గవర్నర్ వస్తున్నారని రానివ్వట్లేదు అనమాట లోపలికి. మా చెల్లి ధైర్యంగా ఆయన్ని పిలిచి మరీ అడుగుతుంది ఎందుకు ఆపేశారు అనేసి. మేము చూడగానే అనుకున్నాము ఇక్కడికి అలౌ చేస్తారేమో ఎప్పుడైనా అనేసి, కానీ తర్వాత చెప్పారు రోజు ఇలాగే ఉంటదండి, రోజు లోపలికి అలౌ చేస్తారు. ఈ రోజు ఇంకా నైట్ వరకు లేదండి, 7 వరకు లేదా? అయ్యో మాది రాజమండ్రి అండి, ఆంధ్ర. చార్మినార్ చూడండి, దండం పెట్టుకోవాలి చార్మినార్ కి. నిజంగానే అందరూ దండం పెట్టుకుంటారు కళ్యాణి, ఇలా పెట్టదన్న. చూసారండి చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి దేవాలయం ఉంది, పైకి ఎక్కితే భలే ఉండేదండి కానీ ఇంకా చాలా లేట్ అయిందట. ప్రతిదీ డీటెయిల్ గా భలే ఉందండి చూడడానికి. పైకి ఎక్కుతారనుకుంటా కదా, దగ్గరికి వెళ్తే ఇంకా బాగుండేది కానీ ఇలా వేస్తారనమాట. ఒక జీప్ ఇవన్నీ అడ్డు పెట్టారు. చార్మినార్ దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. సో మీ మాగిన దగ్గర ఇక్కడ చెరుకు రసం ఉంది, నాన్న 4 ఆర్డర్ ఇచ్చారు. లైక్ ఏదైనా ఆర్టిఫిషియల్ గా చేస్తారేమో అనుకున్నాము, కాదండి నిజంగా అక్కడ చెరుకు గళ్ళు ఉన్నాయి మంచిగా. సో నాన్న ఒక పక్కన ఇది ఆర్డర్ ఇస్తుంటే నాన్న తాగడానికి ఇమ్మంటే అప్పుడు కూర్చుండిపోయింది అనమాట, కళ్ళు తిరిగిపోయి దానికి ఇవ్వి తలపోటు వచ్చి కూర్చుందేమో అనుకున్నాము. ఇంకా కళ్ళు తిరుగుతున్నాయని తెలిసినవన్నీ తీసుకెళ్లి కూర్చోబెట్టాం అనమాట. అక్కడ ఫస్ట్ టైం కదండి సిటీకి రావడము, ఈ స్మెల్ ట్రాఫిక్ ఇదంతా పాపం పడలేదు. కొంచెం అలవాటు అయ్యే వరకు తిరగకుండా కొంచెం ఉంటే బాగుంటది. త్వర త్వరగా సక్క పెట్టేసుకుని వెళ్ళిపోదాము ఇంటికి అన్న దృష్టిలో తెగ తిరిగేసాము. సో ఇంకా ఇదనమాట పరిస్థితి. అందుకే నేను మీ ఓపిక ఎంత ఉంది అని అడిగాను, ఎందుకంటే ఈజీగా కళ్ళు తిరిగి పడిపోద్ది. లాస్ట్ ఇయర్ కూడా కొంచెం బాగా సీరియస్ అయింది, అందుకే ఎక్కడికి తీసుకురావాలి అనుకోము. ఓఆర్ఎస్లు తెచ్చారనమాట బిర్యానీ. ఇదేదో షాప్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, కూర్చోడానికి ప్లేస్ ఇచ్చి పాపం ఓఆర్ఎస్ఎల్ తెచ్చుకోమని ఆ వాటర్ ఇచ్చి మొహం కడుక్కోడానికి. చాలా హెల్ప్ చేశారు. చార్మినార్ కి పక్కనే ఉంటది అనమాట హైదరాబాద్ దమ్ బిర్యానీ అనేసి. ఎప్పటి యాదు లైఫ్ లో చార్మినార్ ఏ ఊరు ఓఆర్ఎస్ఎల్ తాగించండి, ఓఆర్ఎస్ఎల్ తాగించాక ఇదిగో ఇది పట్టుకెళ్లి ఫేస్ వాష్ చేపించండి అంటున్నారు. సో గ్లూకోజ్ తక్కువ అయితే ఇలాంటివి వస్తాయమ్మా, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా కానీ ఒక ఓఆర్ఎస్ఎల్ ఆరెంజ్ ఏదో ఒకటి పెట్టుకుని బయటకు వెళ్ళని అని చెప్తున్నారు ఆ తాతయ్య గారు. సో 4 రోజులు ఉందామని వచ్చామండి హైదరాబాద్ కి, కానీ సిచ్యువేషన్స్ నిమిషంలోనే మారిపోయాయి. జస్ట్ నిన్న పొద్దున్న దిగాము హైదరాబాద్ లో, ఇంకా ఈ రోజు నైట్ కి ఎక్కేయాలి అనుకుంటున్నాము బస్ మళ్ళీని. ఇప్పుడు కొంచెం తీసుకెళ్లి ఏదైనా హాస్పిటల్ లో చూపిస్తే బెటర్ కదా. సో మనకి హైదరాబాద్ అంత ఐడియా లేదు, సో వెళ్ళిపోదాము వెనక్కి అనుకుంటున్నాము. నాన్నకి తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తున్నారనమాట, ఇంకా అలా చేపట్టుకుని తీసుకెళ్ళాలి. ఇప్పుడు చేయలేదండి ఇంత వీక్ అనేసి, ఇంతకు ముందు జరిగాయి కానీ కొన్ని రోజులే కదా ఉంటదేమో 4 రోజులు అనుకున్నాము, కానీ ఇంత త్వరగా తిరిగి వెళ్ళాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. ఇది ఎక్కడ పడుకోండి, ఇలా పట్టుకున్నాను అనమాట గట్టిగా. నీకే ఓపిక లేదు నేనే నేను తీసుకెళ్తానని నా చేయి పట్టుకుంది. ఈ మధ్యలో ఎవరు ఆపారు గాజులు పెట్టుకునే పెట్టట, తీసుకోండి తీసుకోండి అనేసి. బేరాలు ఆడుకుంటే ఫ్రీగా పట్టుకెళ్ళుకోండి అని గట్టిగా నవ్వుతున్నారు. అమ్మ ఇక్కడ కూడా పచ్చళ్ళు ఉన్నాయి, ఇంకా పరుగు అనమాట ఇంటికి, ఇంటికి వెళ్ళి వాలిపోదాం అనేసి. ఎన్ని పోస్తారు ఒక బండి మీద, ఇంకా చిన్న చెల్లి వెంటనే వెళ్ళిపోదాము బుక్ చేసేయండి టికెట్స్ అందనమాట. ఇంకా వేరే వాళ్ళని అడిగించి బుక్ చేపించాము ఈ నైట్ కే మళ్ళీ.
తీసుకుని రిటర్న్ మేముండే చోటు నుంచి లేవట టికెట్స్. ఈ బుడ్డోడికి వచ్చినాడు డ్రైవర్ సీట్ లో నవ్వుతున్నాడు చూడండి. ఇంకొద్దిసేపు ఉందాం అనుకున్నామండి, ఏదో ఒకటి కొనుక్కుందాము అనుకున్నాము, అంటే ఇక్కడ కొంచెం తక్కువ రేట్లకి ఉంటాయి అనేసి. బిర్యానీ ఏం ప్లాన్ చేయలేదు, కానీ ఇంకేముంటాము, ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అలా చార్మినార్ కి బాయ్ చెప్పేసి ఈ పేషెంట్ ని తీసుకుని ఇదిగో మళ్ళీ ఇంటికి. ఇంకా క్యాబ్ కన్నా మెట్రో అయితే బెటర్ కదా అని మెట్రోకి వచ్చాము. ఇదిగో ఇలా జాగ్రత్తగా తీసుకెళ్లి పైన వదిలేయాలి దీన్ని. ఇంకా బస్ కి కూడా టైం అయిపోతుంది, ఇంకా పరిగెడుతున్నాము అనమాట. ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్. ఎయిర్పోర్ట్ లో చేసినట్టు చేస్తున్నారు అన్నీని. అమ్మో చాలా గ్రేట్ అండి, అసలు ఏదో బస్ లాగా ఎక్కేది మేము అనుకున్నాము. చాలా ప్రొసీజర్ ఉంది. మనం ట్రైనింగ్ కి కూడా లైక్ జిఆర్ఐఎల్స్ వాటికి కూడా హైదరాబాద్ రాలేదు కదా, సో అంత ఐడియా లేదనమాట. ఈ టికెట్స్ ఇదంతా కొంచెం అమెరికా సిస్టమ్ లానే ఉంది. నాకు ఇంకా వికారం మొదలైపోయిందండి. ఒక 45 మినిట్స్ ఎంతో ప్రయాణం చేయాలి మెట్రోలో, కానీ మధ్యలో వికారం వచ్చి ఆగిపోయాం అనమాట వేరే స్టేషన్ లో మెట్రో ఎక్కి. సో ఇంకా మొత్తం కడుపులో తిప్పేసింది మొత్తము. సో మళ్ళీ ఇంకా వేరే ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేసాము. ఇంకా నాకు కూడా మొత్తానికి ఏదోలా అయిపోయి ఇంకా ఆ రోజు నైట్ కే వచ్చాము. అలా మెట్రోలో ఎక్కి రాజమండ్రి బ్రిడ్జ్ మీద తేలాము అనమాట. అమ్మయ్య మన రాజమండ్రి వచ్చిందండి. మళ్ళీ ఓపిక తెచ్చుకుని మళ్ళీ కుదిరినప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం. కానీ ఇది మాత్రం ఒక పెద్ద చేదు అనుభవంలో అయిపోయింది అనమాట. సో ఈసారి మంచిగా ప్లాన్ చేసుకుని ఒకేసారి అన్ని తిరిగేయకుండా కొంచెం కొంచెం ప్లాన్ చేసుకుని తిరగాలి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.